హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను నాగమణి రెడ్డి, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టిప్స్ చెప్తున్నానండి. మొదటి టిప్, మంచి చిట్కా చెప్దాం అనుకుంటున్నానండి. ఇవి క్యాలీఫ్లవర్ పువ్వులు, తెలుసు కదా మనం. జనరల్గా చలికాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి, వింటర్ సీజన్లో అందరం తెచ్చి వండుకుంటూ ఉంటాం. కానీ వీటిల్లో ఎక్కడ పురుగులు ఉన్నాయి అనేది ఈ సన్నటి మధ్యలో మనకు కనపడవు. సన్న సన్న పురుగులు ఉంటూ ఉంటాయి. ఈ పురుగులు పోవాలి అంటే విడివిడిగా పువ్వులో నుంచి విడివిడిగా ఇలా ముక్కలు చేసుకొని అన్నిటిని విడి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు కనుక ఉడికిచ్చామనుకోండి, చక్కగా వాటిలో ఉన్న పురుగులన్నీ చచ్చిపోయి బయటకు వస్తాయండి. తర్వాత చక్కగా కోసుకొని మనం వండుకోవచ్చు. అదే కాకుండా కొంచెం వడలనట్టున్న ఉండే పువ్వు కూడా వేడి నీళ్ళలో ఉడికిచ్చగానే కొంచెం తాజాగా వస్తుందండి. ఈ 2 ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్, తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి చిట్కా ఇది ప్రతి ఇళ్ళకి. 2వ టిప్ అండి, చాలామందికి కోడిగుడ్లు ఇవి బాగున్నాయా, మనం తెచ్చుకొని 10 రోజులు అయిపోయింది చెడిపోయినాయా అని భయం వేస్తూ ఉంటుంది కదా. మనం ఉడకబెట్టుకోవాలన్నా, లేదు ఆమ్లెట్లాగా వాడుకోవాలన్నా, అది పాడైనవి అంటే మరి మిగతాయి కూడా పాడైపోతుంది పక్కన కలిపినప్పుడు, అది సొన. అందుకని మనం బాగున్నాయా లేవా అని తెలుసుకోవాలి అంటే చక్కగా గుడ్లని ఇలా నీళ్ళల్లో వేసి చూడండి. ఇలా ఉన్నాయి మునిగినవి అంటే ఇవి బాగున్నట్టేనండి. ఒకవేళ మునక్కున్న నీళ్ళకు పైకి తేలాయనుకోండి, ఇప్పుడు నిండా నీళ్లు పోసాం కదా మనం, ఇలా మునిగినవి అంటే బాగున్నట్టు. ఒకవేళ మునక్కుండి ఇలా పైకి తేలాయనుకోండి, ఇవి చెడిపోయినట్టు అండి, అప్పుడు పడేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొత్తవే కాబట్టి నా గుడ్లన్నీ కొత్త బాగానే ఉన్నాయండి, మునిగినవి కాబట్టి. అలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టిప్ నంబర్ 3, అందరం మీగడను తీసి 1 వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మజ్జిగ చెయ్యాలని చూస్తాం కదండి. అలా చేసేటప్పుడు ఇవి త్వరగా మీగడ వెన్న రావాలి అంటే కనుక కొంచెం వేడి నీళ్ళు పోసుకొని కనుక చిలికితేనండి త్వరగా వెన్న బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. విడిగా రావటం లేట్ అవుతుంది, వేడి నీళ్ళు పోస్తే కనుక త్వరగా వెన్న వచ్చేస్తుంది. పోసి చిలికిన తర్వాత వెన్న చూడండి ఎంత చక్కగా ఎక్కువ వస్తుంది, త్వరగానూ పడుతుందండి. ఇది మంచి చిట్కా, ప్రతి గృహిణి ఉపయోగించుకోవాల్సిన చిట్కా. టిప్ నంబర్ 4, మంచి చిట్కా అండి. జనరల్గా కొన్ని పాత రోజుల్లో ఉన్నటువంటి గ్యాస్ స్టవ్లకి ఇలా పెద్ద ఒకటే స్టాండ్గా వస్తుందండి, వాడుకోంగా ఇక్కడ తుప్పు వచ్చేసి ఇవి కట్ అవుతూ ఉంటాయి. ఈ స్టాండ్ మొత్తం దొరక్కపోతే ఈ పొయ్యిలు వాడుకోవడానికే పనికిరావు. అలాంటప్పుడు ఒక చిన్న చిట్కా అండి, మనకి ఇలాంటి బర్నర్స్ పైన పెట్టేసుకునేటువంటి ఇవి దొరుకుతాయండి. ఇలాంటివి తీసుకొచ్చి మనం కనుక ఇలా పెట్టేసుకున్నాము అంటే కనుక మళ్ళీ ఈ స్టాండ్తోటే మనం వాడుకోవడానికి పనికొస్తుంది ఫ్రెండ్స్. జనరల్గా మనకు చాలామంది ఇళ్లల్లో ఉండే ప్రాబ్లమే ఇది. పెద్ద పొయ్యిలు ఉన్న వాళ్ళకి, 4 బర్నర్లు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇనుపు స్టాండ్లు వచ్చినప్పుడు సపరేట్గా ఉంటే దొరుకుతుందండి, ఇలా 4గా ఉన్న వాటికి ఒకే స్టాండ్ దొరకదు. కాబట్టి మనం ఇలాంటివి చిన్నవి కనుక్కొచ్చుకొని దీనిపైన పెట్టేసాము అంటే కట్ అయిపోయిన ఇనుము వరకు ఇది కవర్ చేసేస్తుంది. ఇది అంత చక్క మన వంటకు పనికొస్తుందండి. ఇది నేను ఇవాళ కొనుక్కొచ్చుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. టిప్ నంబర్ 5 అండి, ఇది మనం ఆయిల్ పూస్తూ ఉంటాం కాబట్టి ఇది ఎంత రుద్దినా ఈ ఆయిల్ పోదండి. వీటన్నిటికీ శుభ్రపడాలి అంటే కనుక మనం చక్కగా వేడి నీళ్లు కాసేసుకుని కొంచెం, మరీ ఎక్కువ వేడక్కర్లేదండి, కొంచెం వేడి నీళ్లు తీసుకుంటాము. వేడి నీళ్ళు గిన్నెలో కొంచెం ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నిమ్మకాయ జ్యూసు, విమ్ జల్లు కూడా చూడండి జల్లు వేసేస్తున్నాను. ఇది వేసి నీళ్ళల్లో 10 నిమిషాలు కనుక నానబెట్టేసామనుకోండి వీటికున్న జిడ్డు ఇవన్నీ పోతుందండి. అలాగే జర్మ్స్ కూడా ఉంటూనే ఉంటాయి కదా దీనిలో కూడా, ఇవన్నీ కూడా పోతుందండి. ఈ వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టేశాక 10 నిమిషాల తర్వాత దీన్ని మనం గట్టిగా రుద్దుకొని బ్రష్తో కానీ కడిగేస్తే పోతుంది. ఇంకా పోలేదు అంటే కనుక ఈ జెల్ ఇంకొంచెం తీసుకొని దీనిపైన వేసుకొని రుద్దేసుకోవచ్చండి. ఇది మంచి చిట్కా అండి. ఎవరింట్లోనైనా ఈ స్పాచ్యులాస్ వాడుతూ ఉంటాం కదా, ఇవి శుభ్రపడాలి అంటే కనుక
ఈ నూనె పోవాలి అంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మంచి చిట్కా అండి. ఆఖరి టిప్పు ఆరో టిప్ అండి, అందరికి ఉపయోగపడే టిప్ ఇది. చిట్కా అండి, ఇలా హ్యాండిల్ ఉన్న చక్కగా జార్లు మనకు పాడైపోయినాయి అని చెప్పేసి ఇంతకు ముందు రోజుల్లో అయితేనండి బేసులు వేసేవాళ్ళు, ఇప్పుడు బేసులు వేయకుండా మీరు కొత్తది కొనుక్కోవాలి అంటున్నారు. ఇదిగోనండి కొత్తది కొనుక్కొచ్చాను. ఇక తప్పదు కదా ఇది ఉదాగ పడేసేది ఎందుకులే అని ఆలోచిస్తే నాకు ఒక మంచి చిట్కా దొరికిందండి. ఎంసీలు తీసుకొచ్చి, ఎంసీల్లో రెండు ఉంటాయండి, అవి రెండు కలిపి గట్టిగా మనం మర్దనా చేసేసి ఈ హోల్లో పెట్టేసేస్తే ఇది ఎంత చక్క మనకు హ్యాండిల్ ఉంది కాబట్టి మిగతా ఏదన్నా వస్తువులు పెట్టుకోవడానికి ఇలా వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది తప్పనిసరిగా ఇప్పుడు నేను ఇది చేసి చూపించేదాన్నే కానండి, కొంచెం కలపాలి టైం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మీరైనా కలిపేసి అలా పెట్టేసుకోండి. ఇది నాకు చూడగానే ఎందుకో ఎంసుల్ని ఇది చూడగానే ఇలా ఉపయోగపడుతు అని చెప్పేసి ఐడియా వచ్చింది. అందుకే ఎవరైనా ఇలా చాలా జార్లు, ఇప్పుడు నాకు ఇలాంటి జార్లు ఒక ఆరో ఏడో మిగిలిపోయినాయండి, అన్నీ కొత్తగా తెచ్చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ ఇలా యూజ్ చేసుకోవాలని ఐడియా వచ్చింది. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఎంసీల్తోటి ఈ హోల్ని క్లోజ్ చేసేస్తాను. చక్కగా నీట్గా శుభ్రం చేసుకొని మనం ఇంకేదైనా పప్పులో ఉప్పులో ఏదన్నా పనికొచ్చేలాగా ఉపయోగించుకోవచ్చు. ఇది మంచి చిట్కా, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అందరికీ చాలా ఉపయోగపడతాయండి, యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.